అంటే మేము ఉమ్మడి ఆస్తులు పంచండి, విద్యుత్ బకాయిలు తీర్చండి, మీరు మాట్లాడండి, అధికారంలో ఉంది మీరే కదా, రావాలని ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మీదే కదా, కేంద్ర ప్రభుత్వంతో మీకు సయోధ్యం ఉంది కదా, మాకు ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్సెస్ తెలంగాణ నడుస్తుంది, కానీ ఆంధ్ర మ్యాచ్ పాయింట్ అనమాట, ఆంధ్ర ప్లస్ కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెప్పించి తెలంగాణ దగ్గర నుంచి రావాల్సినటువంటి బకాయిలను రాబట్టండి. 10వ షెడ్యూల్లో ప్రస్తావించినటువంటి ఆస్తుల విషయంలో, విభజన చట్టం 10వ షెడ్యూల్లో ప్రస్తావించిన ఆస్తుల విషయంలో 93% ఆస్తులు, 93 నుంచి 95% ఆస్తులు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లోనే ఉన్నాయనేటువంటి మాటను గతంలోనే కేంద్ర ప్రభుత్వం తేల్చింది. వాటిలో మీ వాటా ఏదో మీరు అడిగి తీసుకోవాల్సింది కదా 5 ఏళ్ల నుంచి, ఎందుకు తీసుకోలేదు? ఇవేమీ పట్టించుకోకుండా హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్ బిల్డింగ్స్ని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసింది మీ గవర్నమెంట్? వాటి గురించి వేటి గురించి ఎందుకు మాట్లాడరు? అంటే మనకు నచ్చినప్పుడేమో బావ పన్నీరు, తర్వాత ఏమో ఇంకో రకంగా రియాక్ట్ అవుతావు, అంటే కుదరదు కదా. ఇక్కడ సమస్య అదే వస్తుంది. చేయాల్సినటువంటి అధికారం, చేసేటువంటి అవకాశం ఉంది, వైసీపీ నాయకత్వం చేతుల్లోనే ఉంది, ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది. అవి చేయకపోగా రాజకీయ విమర్శలు చేస్తూ ప్రధానమైనటువంటి సమస్యను తప్పుదారి పట్టించేటువంటి ఒక ఎత్తుగడని రాజకీయ, అంటే ఎదురుదాడి అనమాట. మీరు దాడి చేసేదానికంటే ముందరే మేమే ఎదురుదాడి చేస్తాం అనేటువంటి రీతిలో అధికార పార్టీ చేస్తుంది. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న విపక్షాల విషయంలో వర్కౌట్ అవ్వచ్చు, ఎందుకంటే దొందు దొందు అనేటువంటి రీతిలో గత ప్రభుత్వం నడిపిన సమయంలో జరిగిన తప్పిదాలన్నీ ఈరోజు వైసీపీకి అడ్వాంటేజ్గా మారినాయి. రాజధాని సమస్య కూడా ఇంత కునారిల్లిపోవడానికి కారణం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే. ఈ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ప్రధాన ప్రతిపక్షం నోరెత్తలేకపోవచ్చు. కానీ బీఆర్ఎస్కి ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు కదా. పక్క రాష్ట్రంలో అభివృద్ధి నమూనా అంటే ఏంటో ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు చూపించారు, దేశం మొత్తం చూసే విధంగా దాన్ని రూపొందించారు. అలానే మౌలికమైనటువంటి వనరుల కల్పన దగ్గర నుంచి ప్రజల జీవన అవసరాలను తీర్చడంలో, ముఖ్యంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో తెలంగాణ అపారమైనటువంటి ప్రగతి సాధించిందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ తలమానికంగా నిలిచిందనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డెవలప్మెంట్ విషయంలో క్వశ్చన్ చేయడానికి, తెలంగాణని ఎదిరించడానికి, ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఎటువంటి అవకాశాలు లేవు. అప్పుడు ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడే పశుసంవర్ధక శాఖ భాష అవకాశం వస్తుంది. ఈ పద్ధతుల వలన ఏంటంటే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీన్ని ఖచ్చితంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ ఈరోజు తేల్చి చెప్పారు. హుందాగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు లేదా వైఎస్ఆర్సీపీ పెద్దలు కావచ్చు, ఈ పద్ధతిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పైగా ఆయన మాట్లాడిన భాష చూడండి, మీరు అందరూ ఆంధ్ర వాళ్ళందరూ వచ్చేస్తే అడుక్కు తింటారు. ఎవరు అడుక్కు తింటారు? ఎవరు అడుక్కు తినడం కోసం తెలంగాణ వచ్చారనేటువంటి ప్రశ్న వాళ్ళు లేవనెత్తితే ఎవరు దేనికి సమాధానం చెప్తారు? కాబట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి చిల్లర రాజకీయాలకు ఇది కాలం కాదు. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, అధికారం ఉన్నటువంటి సమయంలో ఇంకా 1 సంవత్సరం